శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం ప్రముఖ మాంత్రిక జ్యోతిష్కులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు, మీకు ఎటువంటి సమస్యలున్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, చంద్రుని మీద మానవ ఆవాసం ఎలా ఉంటుంది? చంద్రుడి మీద నగరాలుంటే అవి ఎలా ఉంటాయి? భూమి మీద పండినట్టే చంద్రుడి నేల మీద కూడా పంటలు పండుతాయా? భూమిపై చేసినట్టే చంద్రుడి మీద వ్యవసాయం చేయడం సాధ్యమేనా? చంద్రుడిపై ప్రస్తుతం మనుషులుండేందుకు నివాసయోగ్యమైన వాతావరణం లేదని సైన్స్ చెబుతోంది. అయితే రాబోయే కాలంలో చంద్రుని ఉపరితలాన్ని భూమిలా నివాసయోగ్యంగా మార్చవచ్చని నాసా చెబుతోంది. కానీ కొంతమంది వాదన ప్రకారం చంద్రుడి ఉపరితలం నివాసయోగ్యం కాదు అని క్లారిటీగా తెలుస్తోంది. అంతరిక్షంలో చంద్రుడు భూమికి అత్యంత సన్నిహితుడు. గత 6 దశాబ్దాలలో మానవులు 100 కంటే ఎక్కువ మూన్ మిషన్స్ని అంతరిక్షంలోకి పంపించారు. అయితే అన్ని మిషన్లు విజయవంతం కాలేదు. కానీ ఈ మిషన్స్ వలన తెలిసింది ఏంటంటే, చంద్రుడిని మనకు నచ్చినట్టు మార్చేసుకోవచ్చు అని. అందుకే ఇప్పుడు పెరిగిన టెక్నాలజీకి అనుగుణంగా ఇప్పుడు చంద్రునిపై జీవించే అవకాశాలను రీసెర్చ్ చేస్తున్నాయి పలు దేశాలు. ఇప్పటి వరకు చంద్రుడికి సంబంధించిన అనేక ఆశ్చర్యకరమైన విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇంకా కొత్త కొత్త విషయాలు కూడా తెలుస్తున్నాయి. చంద్రుని మట్టిలో అనేక రకాల ఖనిజాలున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. చంద్రుని ఉపరితలంపై కూడా నీరు ఉన్నట్టు ఆధారాలున్నాయి. చంద్రునిపై కూడా జీవం ఉన్నట్టు ఆధారాలు, మనిషికి ఆవాసయోగ్యం కాబోతుందన్న ఆధారం కూడా ఉండే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చంద్రుడిపై మానవ ఆవాసం ఏర్పాటు చేయాలన్న కల భవిష్యత్తులో నెరవేరుతుందని భావిస్తున్నాను. ఈ పని ఇంత తొందరగా సాధ్యం కాదు అని కూడా చెప్తున్నారు. దానికి కొన్నేళ్ల పాటు రీసెర్చ్లు చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. 1969 సంవత్సరంలో చంద్రునిపై మనిషి అడుగులు పడ్డాయి. ఆ తర్వాత 1972 నుంచి ఇప్పటి వరకు ఏ వ్యోమగామి చంద్రుడిపై కాలు మోపలేదు. చంద్రుడిపై కాలు మోపినప్పటి నుంచి అక్కడ మానవ నివాసం ఏర్పాటు చేయాలనే చర్చ జరుగుతోంది. 1972 నుండి 51 సంవత్సరాలలో అనేక మూన్ మిషన్స్ లాంచ్ అయ్యాయి. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం చంద్రుడిపై మానవ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే కల చాలా సులభంగా సాధ్యమవుతుందని తెలుస్తోంది. కానీ దీనికి చాలా ఖర్చు అవుతుంది అనే వాదన కూడా వినిపిస్తోంది. ఎందుకంటే చంద్రునిపై కాలనీ ప్రారంభించడానికి భూమి నుండి వస్తువులను పంపవలసి వస్తే అది చాలా ఖరీదైందిగా మారిపోతుంది. ఒక అంచనా ప్రకారం కేవలం 100 మందికి నిత్యావసర వస్తువులను చంద్రుడిపైకి పంపించేందుకు దాదాపు 1,25,000 కోట్లు ఖర్చవుతుంది. అటువంటి పరిస్థితిలో చంద్రునిపై మనుషులుండాల్సి వస్తే గనక ముందుగా రొట్టె, బట్టలు, ఇల్లు వంటి కనీస అవసరాలు తీర్చాలి. ఇందులో పీల్చడానికి గాలి, త్రాగడానికి నీరు, కడుపు నింపడానికి ఆహారం, గాలి, పీడనం, కాంతికి అవసరమైనవి ఉండాలి. ఈ అవసరాలు చాలా వరకు చంద్రుడి నుంచే తీరతాయని పేర్కొన్నారు శాస్త్రవేత్తలు. చంద్రయాన్ 1 సహాయంతో చంద్రునిపై నీటి ఉనికిని నిర్ధారించారు ఇస్రో శాస్త్రవేత్తలు. నీటిని కనుగొన్న తర్వాత అతనిప్పుడు ఘనీభవించిన మంచును విశ్లేషించడంలో బిజీగా ఉన్నారు. నాసా ప్రకారం చంద్రుని ఉపరితలం యొక్క ఆకృతిని అర్థం చేసుకోవడంలో నిమగ్నమై చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంలో మంచు మరియు మంచుతో పాటు ఇతర సహజ వనరులు ఉండవచ్చు అని అంచనా వేసింది. 1998 మూన్ మిషన్ కింద దక్షిణ ధ్రువంలో హైడ్రోజన్ ఉందని నాసా చెప్పింది. హైడ్రోజన్ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ మంచు కురిసే అవకాశం ఉందని నాసా పేర్కొంది. ఇది కాకుండా చంద్రుని దక్షిణ ధ్రువంలో పెద్ద పెద్ద పర్వతాలు, లోయలు, చిన్నవి పెద్దవి, క్రేటర్స్ లాంటి గుంతలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. కోట్లాది సంవత్సరాలుగా చీకటిగా ఉన్న చోట గుంతలు చాలా ఉన్నాయి. అమెరికాకు చెందిన నాసా ప్రకారం చీకటి ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో మంచు ఎక్కువగా పేరుకుపోతుంది అని తేల్చింది. అలాగే చంద్రుని దక్షిణ ధ్రువంలో నీరు మంచు రూపంలో ఏళ్ల తరబడి నిల్వ ఉండవచ్చని అంచనా వేసింది. చంద్రయాన్ 3 యొక్క ల్యాండర్ మరియు రోవర్ చంద్రుడిపై మంచు ఉనికిని నిర్ధారించినట్టయితే అప్పుడు అక్కడ మనుషులు నివసించే అవకాశం ఉండొచ్చని అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంతకు ముందు కూడా చంద్రుని ఉపరితలంపై నీటి జాడలు లభించాయి. చంద్రుని నీడ భాగంలో నీటి జాడలు, మంచుగడ్డలు కూడా ఎక్కువగా ఉన్నాయి. చంద్రుని యొక్క ఆ భాగంలో నేరుగా సూర్యరశ్మి పడినప్పుడు ఆ నీరు ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించిన ఆధారాలు కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అటువంటి పరిస్థితిలో
చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంలో తగినంత మంచు ఉందని చంద్రయాన్ 3 రీసెర్చ్ ధృవీకరిస్తే, దాని ఉపరితలంపై ఉన్న మంచుతో కూడిన నీరు చంద్రునిపై మానవ నివాసం ఉండడానికి, అలాగే ఆర్థిక వ్యవస్థకు పునాదిని వేయడంలో సహాయపడుతుందని నిరూపించవచ్చు అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుందో కెమిస్ట్రీ భాషలో తెలుసుకోవాలి. రసాయన శాస్త్రంలో మంచునీటికి రసాయన సూత్రం ఉంటుంది. H2O నీరు 2 నుండి 1 నిష్పత్తిలో హైడ్రోజన్ మరియు ఆక్సిజన్తో కూడి ఉంటుంది. అంటే 2H2O = 2H2+O2. అంటే ఒక డబ్బా నీటిని హైడ్రోజన్ మరియు ఆక్సిజన్గా విభజించవచ్చు. ఈ నీటి సమక్షంలో శ్వాస కోసం ఆక్సిజన్ను తయారు చేయడం చాలా సులభం. అదే సమయంలో నీటి నుండి హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ను వేరు చేయడం ద్వారా మనం దానిని ఇంధనంగా మార్చుకోవచ్చు. అలాగే నీటి నుండి చంద్రునిపై కూడా విద్యుత్తును కూడా ఉత్పత్తి చేయవచ్చు. చంద్రుడి మీద ఉన్న నీరు అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని స్పష్టమైంది. నీరు ఎక్కువగా లభ్యమైతే మాత్రం చంద్రుడి మీద వ్యవసాయం చేసి పని సులభమయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే శాస్త్రవేత్తలు మానవ నివాసానికి అనుకూలంగా ఉందా లేదా అనే పరిశోధనలు చాలా స్పీడ్గా చేస్తున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు చంద్రుని మట్టిలో మొక్కలు పెంచినప్పుడు శాస్త్రవేత్తలు గొప్ప విజయాన్ని సాధించారు. అపోలో 11 మిషన్ సమయంలో చంద్రుని మీద నుండి సుమారు 22 కిలోల బరువైన సామాన్లు భూమి మీదకు తీసుకొచ్చారు. ఇందులో దాదాపు 50కి పైగా వస్తువుల్లో చంద్రుడి మీద రాళ్ళు మట్టి ఉన్నాయి. చంద్రుని ధూళితో ఉన్న ఆ నేలలో ఏదైనా ఉంటుందో లేదో పరిశోధకులకు అప్పటికి తెలియదు. తర్వాతి తరంలో ఎవరైనా చంద్రుడి మీదకు వెళ్ళి అక్కడ ఏదైనా పండించవచ్చనే ఉద్దేశంతో ప్రయోగాలు కూడా చేశారు. ఇక ఆ ప్రయోగాల్లో వెలువడిన ఫలితాలు చూసి శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచాయి. ఇక తర్వాత 2008లో చంద్రయాన్1 ప్రయోగించింది ఇస్రో. చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో పాటు ఓ ఇంపాక్టర్ను చంద్రుడి మీద ప్రయోగించి మూన్ మినరాలజీ మ్యాప్ను కూడా ఇస్రో సక్సెస్ఫుల్గా తయారు చేసింది. చంద్రయాన్1కి కొనసాగింపుగా చంద్రుడి మీద మరిన్ని రీసెర్చ్లు చేయడానికి 2019లో చంద్రయాన్2ను ప్రయోగించింది. ఇందులో ఓ ల్యాండర్ను ఓ రోవర్ను చంద్రుడి దక్షిణ ధ్రువంపై ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేసింది. అయితే ఆ టైంలో సిగ్నల్స్ కట్ అయిపోయాయి. దాంతో చంద్రయాన్2 సాఫ్ట్ ల్యాండింగ్ కాలేదు. అలా ఆ మిషన్ ఫెయిల్ అయింది. అప్పటికి చంద్రుడి మీద రీసెర్చ్కి కొంచెం బ్రేక్ పడింది. ఇప్పుడు చంద్రయాన్3 ఆ రీసెర్చ్ను మరింత ముందుకు తీసుకెళ్లబోతోంది. అసలు ఇస్రో చంద్రయాన్ ప్రయోగాలు ఎందుకు చేస్తుందో మీకు తెలుసా? భూమి తర్వాత భూమిలా కనిపించేది ఆ చందమామ మాత్రమే. చంద్రయాన్1తో చంద్రుడిపై నీరు ఉందని తేల్చింది మన ఇస్రోనే. భూమి మీదలానే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉందని, బతికేందుకు అవసరమైన పరిస్థితులు క్రియేట్ చేయొచ్చని, ఆ అవకాశం చంద్రుడి మీద చాలా ఈజీగా సాధ్యమవుతుంది అని ఇస్రో చెప్పింది. భూమితో పోలిస్తే 1/6 వంతు మాత్రమే గ్రావిటీ ఉండే చంద్రుడిపై పరిశోధనలు పూర్తయి అక్కడ బతికేందుకు పరిస్థితులు క్రియేట్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అలాగే అది భూమికి ఆల్టర్నేటివ్ ఆప్షన్గా ఉండడంతో పాటు ఫ్యూచర్లో అంతరిక్షంలో వేరే గ్రహాలపై చేసే పరిశోధనలకు కూడా ఇది ఒక పిన్ పాయింట్లా కూడా మారుతుందని, చంద్రుడి మీద నుంచే డైరెక్ట్గా మరో గ్రహానికి వెళ్లి ప్రయోగాలు చేసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది. ఇక త్వరలో నాసా చేపడుతున్న ఆర్టెమిస్ మిషన్ లక్ష్యం కూడా ఇదే. ఊహల్లో అవి ఉండొచ్చు ఇవి ఉండొచ్చు అనే అంచనాలు వేసుకున్నాం. ఇప్పుడు అసలు విషయాలను బట్టబయలు చేయడానికే చంద్రయాన్3 అక్కడికి వెళ్ళింది. అక్కడ సూర్యకాంతి పడదు కాబట్టి మనకు ఒకవైపే కనిపిస్తుంది. మరి రెండో వైపు ఏముందో తెలుసుకోవాలనేది ఇప్పటి శాస్త్రవేత్తల ప్లాన్. అందుకే చంద్రయాన్2లో చేయలేకపోయిన పనిని చంద్రయాన్3లో చేయించాలనుకున్నారు, అదే చేస్తున్నారు. దానికి అడుగులు పడ్డాయి. ఎందుకంటే చంద్రుడి మీద మంచు ఉందంటే జీవి నివసించేందుకు వాతావరణం ఉన్నట్టే. ఆ దిశగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రునిపై కాలనీలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. రాబోయే 10 ఏళ్లలో మనుషులు ఉండేందుకు గ్రామాలను ఏర్పాటు చేయనున్నట్టు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు కొంతకాలం క్రితం ప్రకటించారు. మరి ఆ రోజు కోసం అందరం ఎదురు చూద్దాం. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.